పవర్లూమ్ కార్మికులకు బకాయి ఉన్న యారన్ సబ్సిడీని 10 రోజుల వరకు అందించాలని డిమాండ్ చేశారు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ. ఈ రోజు సిరిసిల్లలోని చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి ధర్నాకు దిగారు. 10 రోజుల వరకు కార్మికులకు రావాల్సిన 10% సబ్సిడీని అందించని పక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం చేనేత జౌలి శాఖ ఏడికి వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎలిగేటి రాజశేఖర్, సిఐటి జిల్లా నాయకులు మోరా అజయ్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నక్కదేవదాస్, గుండు రమేష్, సబన్ చంద్రకాంత్, బెజగం సురేష్, మూషం శంకర్, మోరా తిరుపతి, పోచమల్లు, దశరథం, కనకరాజు, దామోదర్, కమలాకర్, ఆంజనేయులు, మహేష్, రమేష్, విజయ్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కాలయాపన చేయకుండా సబ్సిడీని వెంటనే ఎందుకు కాలయాపన జరుగుతుంది? కార్మికులందరూ కూడా అందించాల్సిన పరిస్థితి. మనకి 2019 సంవత్సరం అందించి ఇప్పటి వరకు కూడా 6 నెలలు అయిపోయింది. 8 నెలలు దాకా కావస్తుంది. అక్టోబర్ నెల చివరి సిరిసిల్లాలో మరి కార్మికుల బతుకు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుండి మరి 10% యారన్ సబ్సిడీ కార్మికుల ఖాతాల్లో వేస్తామన్నటువంటి ప్రభుత్వం మరి బతుకమ్మ చీరలు స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు ధర్నా రూపంలో కానీ రాష్ట్రరూప రూపంలో కానీ వినతి పత్ర రూపంలో కానీ అయ్యా మాకు మా వచ్చేటువంటి యారన్ సబ్సిడీ 10% వేయండి, మాకు వేయండి, అందరికీ వచ్చినాయి అని చెప్పేసి ఎప్పటి నుండి ప్రతి దఫ ప్రతి సంవత్సరం కూడా మరి కార్యాలయం ముందు వచ్చి అధికారులు అడుక్కునేటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తామని కాలయాపన వేసుకుంటున్నటువంటి అధికారులు మరి కార్మికుల ఖాతాల్లో ఎందుకు వేయట్లేదని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా చేనేత జౌలి శాఖ అధికారులు మరి 4 రోజుల్లో 5 రోజుల్లో కనుక ఈ 2020 సంవత్సరం యారన్ సబ్సిడీ వేయకపోయినట్టయితే చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్మికులు ఓనర్లుగా తీర్చిదిద్దుతాం, కార్మికుల బతుకులు బాగుపడతాయని చెప్పేసినట్టు మంత్రి కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీని కాలయాపన చేయకుండా వెంటనే వారం రోజుల్లోపు కార్మికులకు అందరికీ అందించాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్లతో ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరే బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం ఇక్కడ కూలీ సర్దుబాటు పేరుతో పవర్లూమ్ కార్మికులకు 10% యారన్ సబ్సిడీని అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుతం 2023 సంవత్సరం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినటువంటి సందర్భంగా కేవలం 2019 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు మాత్రమే కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి 2020, 2021, 2022 3 సంవత్సరాలకు సంబంధించి కార్మికులకు సబ్సిడీ పెండింగ్లో ఉంది. మరి సబ్సిడీ అందించాలని చెప్పి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు గడువులు పెడుతూ మరి సబ్సిడీ మాత్రం వేయడం లేదు. మరి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా చిన్నచూపు చూస్తున్నట్టు మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మరి ఇక్కడ కార్మికులందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. కానీ వేలాది మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ సమస్యమైన ఇంతవరకు కూడా మరి చర్యలు తీసుకోకపోవడం ఇది నిజంగా దుర్మార్గమైన విషయం. కాబట్టి వెంటనే మంత్రి కేటీఆర్ గారు స్పందించి కార్మికులకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సబ్సిడీని వెంటనే వారం రోజుల్లోపు అందించాలి, లేకుంటే సిఐటి పవర్లూమ్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం.